తెలంగాణ బిల్డింగ్ ఆధర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు జమ్మికుంట లేబర్ అడ్డా వద్ద సిఐటియు జిల్లా కమిటీ నాయకుడు రాజాకుమారి మాట్లాడుతూ 1970 మే 30న ఆవిర్భవించి ఈరోజుతో 52 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిఐటియు జెండాను ఎగరేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందే కార్మికులు కార్మిక చట్టాన్ని సాధించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లక్ష్మి, సమ్మక్క సారయ్య, లావణ్య, శంకర్ ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే జమ్మికుంట భవన నిర్మాణ కార్మికుల అడ్డా మీద సిఐటియు జెండా ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏదైతే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అడ్డా కూలీలకు కానీ మేస్త్రీలకు కానీ పని రోజువారి ఉపాధి లేకుండా మరి ఇవాళ సిమెంట్ ధరలు, ఐరన్ ధరలు, ఇసుకను బ్లాక్ చేసి కాబట్టి ఈ ధరలను తగ్గించాలని చెప్పేసి ఈ అడ్డా కార్మికులకు, సుతారు మేస్త్రీలకు రోజువారీగా పని కల్పించాలని చెప్పేసి రోజువారీ కూలీలు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచి ఇవ్వాలని చెప్పేసి దీనిలో గుత్తేదారులు మరి వాళ్లకు సరైన జీతాలు ఇవ్వకుండా, సరైన కూలీలు ఇవ్వకుండా మధ్యలో కమిషన్లు కొట్టడం ఆపేయాలని చెప్పేసి అదేవిధంగా సిఐటు ఏర్పడ్డ నాటి నుండి కూడా ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మండల స్థాయిలో అన్ని రకాల కార్మికుల సమస్యలపై నిరంతరం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ పోరాడి అనేక జీవోలు, అనేక చట్టాలు తీసుకొచ్చి కార్మికుల జీతాలు పెంచడం జరిగింది. అదేవిధంగా అనేక కార్మిక భవన నిర్మాణ కార్మికులకు ఇవాళ లేబర్ బోర్డు వచ్చిందంటే అది సిఐటియు పోరాట ఫలితమే. అదేవిధంగా కార్మికులకు ఇవాళ బెనిఫిట్స్ వస్తున్నాయంటే ఇవాళ నిరంతరం ఎర్రజెండా సిఐటియు సంఘం మరి అది గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఆశా వర్కర్లు కానీ అన్ని రంగాల కార్మికుల కోసం నిరంతరం పోరాడే సంఘం ఏదైనా ఉన్నా అంటే సిఐటియు సంఘం. దీన్ని అందరూ కూడా ఆదరించాలి. సిఐటియు సంఘంలో ఎక్కువ మొత్తంలో కార్మికులు సభ్యత్వం పొందాలని చెప్పేసి రోజులలో పెరిగిన ఏదైతే ఇవాళ నూనెలు, పప్పులు, ఉప్పులు, కూరగాయలు, పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు ఇవన్నీ పెంచి కార్మికుల మీద, ప్రజల మీద భారం మోపుతున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున పోరాడేందుకు కార్మిక వర్గాన్ని మొత్తం ఐక్యం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ కుక్కల శంకర్, సిఐటియు జిల్లా శాఖ కార్యదర్శి కరీంనగర్. జై సిఐటియు. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. జిల్లాలి కార్మికుల ఐక్యత. ప్రధానంగా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏదైతే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అడ్డా కూలీలకు కానీ మేస్త్రీలకు కానీ పని రోజువారీ ఉపాధి లేకుండా మరి ఇవాళ సిమెంట్ ధరలు, ఐరన్ ధరలు, ఇసుకను బ్లాక్ చేసి కాబట్టి ఈ ధరలను తగ్గించాలని చెప్పేసి ఈ అడ్డా కార్మికులకు, సుతారు మేస్త్రీలకు రోజువారీగా పని కల్పించాలని చెప్పేసి రోజువారి కూలీలు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచి ఇవ్వాలని చెప్పేసి దీనిలో గుత్తేదారులు మరి వాళ్లకు సరైన జీతాలు ఇవ్వకుండా, సరైన కూలీలు ఇవ్వకుండా మధ్యలో కమిషన్లు కొట్టడం ఆపేయాలని చెప్పేసి అదేవిధంగా సిఐటియు ఏర్పడ్డ నాటి నుండి కూడా ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మండల స్థాయిలో అన్ని రకాల కార్మికుల సమస్యలపై నిరంతరం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ పోరాడి అనేక జీవోలు, అనేక చట్టాలు తీసుకొచ్చి కార్మికుల జీతాలు పెంచడం జరిగింది. అదేవిధంగా అనేక కార్మిక భవన నిర్మాణ కార్మికులకు ఇవాళ లేబర్ బోర్డు వచ్చిందంటే అది సిఐటియు పోరాట ఫలితమే. అదేవిధంగా కార్మికులకు ఇవాళ బెనిఫిట్స్ వస్తున్నాయంటే ఇవాళ నిరంతరం ఎర్రజెండా సిఐటియు సంఘం మరి అది గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఆశా వర్కర్లు కానీ అన్ని రంగాల కార్మికుల కోసం నిరంతరం పోరాడే సంఘం ఏదైనా అంటే సిఐటియు సంఘం. దీన్ని అందరూ కూడా ఆదరించాలి. సిఐటియు సంఘంలో ఎక్కువ మొత్తంలో కార్మికులు సభ్యత్వం పొందాలని చెప్పేసి రేపు రాష్ట్రంలో పెరిగిన ఏదైతే పప్పులు, ఉప్పులు, కూరగాయలు, పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు ఇవన్నీ పెంచి కార్మికుల మీద, ప్రజల మీద భారత వస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున పోరాడేందుకు కార్మిక వర్గాన్ని మొత్తం ఐక్యం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ కుక్కల శంకర్, సిఐటియు జిల్లా శాఖ కార్యదర్శి కరీంనగర్. జై సిఐటియు. జిల్లా బాస్ సిఐటియు.